బొల్సెట్ గారు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇది ఖచ్చితంగా ప్రీప్లాన్డ్ అటాకే, మర్డర్ అటెంప్టే అన్నది వైఎస్ఆర్సీపీ ఆర్గ్యుమెంట్. లేదు ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అన్నది మీ మిత్రపక్షమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆర్గ్యుమెంట్. ఇంతకీ మీరేమంటారు సార్? మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, టీవీ నేను వీక్షకులకి నమస్కారం అండి. నమస్తే. ఈరోజు అంబేద్కర్ గారు జయంతి, ముఖ్యంగా ఆయనకి అందరం ఒక రకంగా గర్వపడాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని సృష్టించి మన ప్రజాస్వామ్యం ఎలాగుండాలో నేర్పిన వ్యక్తి తాలూకా బర్త్డే. సో అందరం కూడా ఆ బర్త్డే సెలబ్రేషన్స్లో ఉన్నాం. మనమేమో ఈ రాయి సెలబ్రేషన్స్లో ఉన్నాం. బట్ స్టిల్ ఇప్పుడు ఏమంటే, ఈ రాయి కూడా సెలబ్రేషన్ జరిగింది ఒక ముఖ్యమంత్రి మీద. కాదు కాదు, బొల్సెట్ గారు, రాయి కూడా సెలబ్రేషన్ అయిపోయిందా అన్న? ఏమండి, రాయి రాయి అంటే కాదు, రాయి మీరు, నేను చెప్పింది ఏంటంటే ఇది రాయి గురించి మాట్లాడాల్సి వస్తుంది. మనం ఇవాళ అంబేద్కర్ గారు ఆశయాలను ఎలాగ తూట్లు పొడిశారనే దానికి మాట్లాడడం మానేసి మనం ఈ రాయి గురించి మాట్లాడాల్సి వస్తుంది. రాయి గురించే మాట్లాడతాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ రాయి వేసడం 100% తప్పండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద కాదు, ఎవరి మీద రాయి విసిరినా అది తప్పే. 100% శిక్షించాలి. దీన్ని జనసేన పార్టీ తరఫున ప్రధాన కార్యదర్శిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నంబర్ 1, ఎవరు చేసినా తప్పే. కానీ ఇదివరకు అదే దాడి జరిగినప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాడి జరిగినప్పుడు అంబటి రాంబాబు ఏమన్నారంటే, పేర్నాని ఏమన్నారంటే, కలల్ని కలలుగా చేశారు, ప్రజలను మోసం చేశారు, కడుపు మండిన ప్రజలు రాళ్ళు అయిపోతే పువ్వులు వేస్తారా? నేను చెప్పలేదండి. పేర్ని నాని ఇప్పుడు మంత్రి. అంబటి ఏమన్నారంటే ఓడిపోతున్నారని తెలిసి ఒక అద్భుతమైన డ్రామా వేశారు అంబటి నాని. బొత్స సత్యబాబు కడుపు తరుక్కుపోయి రైతులు రాళ్ళు వేసి ఉంటారు. తానేటి వనిత ఎంతమందినో వీధి పాలు చేశారు, అంత ఇబ్బంది వేధించారు కాబట్టి వాళ్ళు వేసి ఉండొచ్చు. వంశీ ఒక ఇంగ్లీష్లో చక్కగా ఇది ఒక ప్లానింగ్ అని అన్నాడు. ఇంకా రోజా జరగని విషయాన్ని జరిగినట్టు సింపతి కోసం డ్రామా ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు. కోడిగూడు మంత్రి ఎక్కడ ఎక్కువ తాపత్రయపడకండి, అంత సింపతి మీకు అవసరం లేదని. స్పీకర్ తమ్మినేని ప్రజా సంఘాలు చెప్తున్నాయి అది కావాలనే, ప్రజల ఫీలింగ్స్ తెలుసుకొని ఎక్కడైనా అడ్డుపడితే వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి కానీ ముందుకెళ్ళకూడదు. ధర్మాన తగిన బుద్ధి చెప్పారు ధర్మాన. ఇలాగా బాబాయి చావుని, కోడి కత్తిని ఇవన్నీ డ్రామాలు చేసి ముందుకు వచ్చింది. ఇదివరకు చేశారు కాబట్టి ఏది నిజం ప్రూవ్ అవ్వకుండా అధికారంలో ఉండి కూడా కోడి కత్తి కేసు కూడా ఆయనకి ప్రూవ్ అవ్వకుండా చేసుకున్నారు కాబట్టి ఇది ఇంకో డ్రామా. ఎందుకంటే ఒకసారి ఒక పెద్ద ప్రాబ్లం వంశీ గారు, ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇదివరకు పాలిటిక్స్ లాగా ఉండే, పాలిటిక్స్లో కొద్దిగా క్రిమినాలిటీ వచ్చింది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పాలిటిక్స్లోని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఏమంటే ప్రజల మూడ్ని మార్చడం. ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈవెన్ నన్ను కూడా ఒకరు అడిగారు, సార్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే బ్రహ్మాండంగా వేసేసి ప్రజలను మాయ చేసి వచ్చాను. అంటే ఏంటంటే ప్రజల్ని మాయ చేసి సినిమా వచ్చిందా? కాదు కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానో లేక మీరన్నట్టు పోల్ మేనేజ్మెంట్ స్ట్రాటజిస్టులు ఇచ్చినటువంటి ఒక స్ట్రాటజీలో భాగంగానో జరిగిన వ్యవహారం అంటారా, లేక నిజంగానే ఒక దాడి జరిగిందంటారా? దాడిగా అంగీకరించరా మీరు? ముఖ్యమంత్రి దాడి జరిగిందని ప్రభుత్వం చెప్పాలండి. కాదండి, దాడి జరిగిందని ప్రతిపక్షం అంటే మా ప్రతిపక్ష హోదా లేదు కానీ ఒక పొలిటికల్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పాలి ఎందుకు ఇలా జరిగింది, దాడి ఎక్కడ జరిగిందని 24 అవర్స్ లోపల సీఎంని ఇదివరకు ఇది కూడా చెప్పారండి. తెలుగు జన ఇదే వైసీపీ వాళ్ళు ఏం చెప్పారంటే సీఎంకు భద్రత కల్పించాలని ఈ ముఖ్యమంత్రి డీజీపీ రాజీనామా చేయాలి అని చెప్పారు. ఇదివరకు కూడా అదే చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం చెప్తుంది సీఎంకు భద్రత కల్పించకపోతే రాజీనామా చేయమని. నేనేమంటానంటే మాస్క్ అడిగితేనే, చంద్రబాబు నాయుడు గారి దాడి జరిగినప్పుడు దాన్ని కేవలం ఒక నాటకం అన్నటువంటి మీ పార్టీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి గురించి ఏమంటారు అన్నది జనసేన ప్రశ్న. కాదండి, ఇప్పుడు భద్రతా వైఫల్యమా లేకపోతే ఏం జరిగింది అనేటటువంటిది విచారణలో జరిగేటటువంటి ప్రాసెస్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కేంద్ర నిఘా వర్గాలు ఉంటాయి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు బాధ్యులు ఉంటారు, విచారణ జరుగుతుంది, దానికి సంబంధించింది సరే. కానీ ఇదే అవకాశంగా తీసుకుని ఈరోజున ముఖ్యమంత్రిని కాపాడలేని పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం ఉంది అంటే వాళ్ళ కోరిక ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సిఎస్ని డీజీపీని మార్చాలి అనేటటువంటి డిమాండ్ని ఇక్కడ లింకు పెట్టి ఇక్కడ కాబట్టి ఇప్పుడు మార్చేయండి అనేటటువంటి ఒక పద్ధతిలో వాళ్ళు అడుగుతున్నారు. ఒకటేంటంటే ఇక్కడ జరగాల్సిన పద్ధతిలో జరుగుతుంది, భద్రతా వైఫల్యం అనుకుంటే ఏం చేయాలనేటటువంటి చేస్తారు. కానీ ఇవాళ
పొలిటికల్ గా జరుగుతున్నటువంటి దీన్ని పక్కదోవ పట్టించడానికి రాజకీయాలలో ఈ దాడులు అనేటటువంటివి లేకపోతే దీనికి సంబంధించినటువంటి దీని చుట్టూ ఎప్పుడైతే చర్చ జరుగుతుందో ప్రజలు ఆలోచిస్తున్నారో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజున భద్రతా వైఫల్యం అనేటటువంటి దాన్ని ముందు తీసుకొస్తున్నారు, కరెంట్ లేకపోవడం అనేది దాన్ని పెద్దగా ఇష్యూ చేస్తున్నారు, లేకపోతే ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే తరహా దాడి జరిగినప్పుడు మాట్లాడినటువంటి మాటల్ని ఇప్పుడు బొల్సెట్టి గారు ఉదహరిస్తున్నారు. ఒక విషయం ఏనండి, మీరు మంత్రులు అయితే చంద్రబాబు గారి వెనకేసుకొస్తారా? ఇప్పుడు చంద్రబాబు గారు ఈ రోజున కాదండి, చంద్రబాబు గారు ఈ రోజున రాళ్లతో కొట్టండి అన్నాడా లేదా? మురళి గారు ఒక నిమిషం, రాళ్లతో కొట్టండి, మీకు చేతికి ఏది అందితే దానితో కొట్టండి అని చెప్పిన తర్వాత ఈ దాడి జరిగింది అనేటటువంటి బొల్సెట్ గారు ఉద్దేశపూర్వకంగా మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉరేమన్నారు కదా, ఆ విషయాల గురించి మాట్లాడదాం కదండి, ఆ విషయాల గురించి మాట్లాడదాం.